బడ్జెట్పై అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. టీడీపీ బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసిందని పేర్కొన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతో అన్ని వర్గాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బీసీ గర్జనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా బడ్జెట్లో నిధులు ఉన్నాయని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కేటాయించామన్నారు. తూచా తప్పుకోకుండా వాటన్నిటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు రాష్ట్రంలోని బలహీన వర్గాలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల్ని ఒక ఓట్ల రూపంలోనే చూశారు. తప్పితే వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఏ రోజు కూడా ఆలోచన చేయలేదన్నది వాస్తవం. ఎంతో కొంత సబ్సిడీ రుణాలు రాజశేఖర రెడ్డి గారు రాకముందు అరకొర పక్క బిల్డింగ్లో లేకపోతే చాలీ చాలని స్కాలర్షిప్లో ఇవి ఇచ్చి చేశారేమో, కానీ మొత్తం బీసీ జాతి అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంది మాత్రం రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.